మెదక్ జిల్లా నిజంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కవిత ఫాస్ట్ ట్రాక్ క్రాంతిరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దేశటి సిద్ధిరాములు హాజరయ్యారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని యేసుప్రభువును కోరుకున్నామని తెలిపారు. సెల్ ఫోన్ ద్వారా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి మండల ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాస్టర్ క్రాంతిరాజ్ ఎంపీపీ సిద్ధిరాములు గ్రామ సర్పంచ్ కవితలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు గ్రామ సర్పంచ్ కవితారాజు పాస్టర్ క్రాంతిరాజ్ శ్రవంతి ఎల్లం యాదవ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు లోకములో 2021 సంవత్సరాల క్రితము ఆయన మనిషి కుమారుడిగా ఈ భూమి మీద జన్మించడం ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని రకంగా దేవుని ఆరాధన చేయడం ఎంతగానో సంతోషిస్తుంటున్నాం. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు లోకానికి సమాధానాన్ని సంతోషాన్ని అందించడానికి ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చి ఉన్నాడు. ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని తెలియజేయడానికే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన. మరి ప్రాముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు కూడా క్రైస్తవుల పట్ల సదుద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఉన్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు ఆయన ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆరాధన ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దేశం మొత్తముగా లేకపోతే భూమి మీద ఉన్నటువంటి ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఆయన ఆరాధిస్తున్నాయి, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్రాంతానికి చెందినటువంటి పండుగ కాదు, గాని దేశమంతా ప్రపంచమంతా ఆరాధన చేసుకునేటువంటి పండుగ. మండలం నత్క గ్రామంలో క్రిస్మస్ వేడుకలు మరి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మరి ప్రజలంతా చాలా సంతోషంగా ఉండాలని ఆ యొక్క పాస్టర్ మరి చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి ప్రజల క్షేమం మరి ప్రజాప్రతినిధులు కానీ అందరూ మరి ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ ప్రభును వేయడం మరి చాలా సంతోషదాయకము. మా యొక్క ప్రభు మరి ఎల్లవేళ అందరినీ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి ఆ దేవుడు మరి అందరినీ సుఖ సంతోషతోని ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మరి ప్రత్యేకించి మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమం పిలిచి మా యొక్క పెళ్లి రోజును ఘనంగా చేసినందుకు వారికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మరి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామం ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి క్రిస్మస్ మరి యొక్క పాస్టర్ మరి విధంగా రాదు మరి కవిత మరి అందరికీ మరి ఈ యొక్క ఇక్కడ విశ్లేషణ వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.